సో హై గైస్, ఈరోజు వీడియో అయితే కొంచెం కొత్తగా ఉండబోతుంది అనమాట. ఒక చిన్న రైడ్ కి అయితే వెళ్తున్నా బైక్ లో. రైడ్ అయిపోయే లోపల మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలి అని ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ ఎ బిగినర్స్ గా అయితే అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. సో ఒకరు పైథాన్ నేర్చుకోమని చెప్తారు, ఇంకొకరు సి నేర్చుకోమని చెప్తారు. బట్ నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నాకు ఏది సెట్ అవుతుంది, సో దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాం అనమాట ఈ పర్టికులర్ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే భాష ఏంటిది? ఇప్పుడు నేను నీతో కమ్యూనికేట్ చేస్తున్నా, ఇప్పుడు ఈ వీడియోలో ఏదో మాట్లాడుతున్నా. సో నీకు అర్థమయ్యే భాషలో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రెసెంట్ నీతో ఏ భాషలో మాట్లాడుతున్నా? తెలుగులో మాట్లాడుతున్నా. సో ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విత్ యూ, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. అదే విధంగా నువ్వు ఒకవేళ కంప్యూటర్ తో మాట్లాడాలంటే నువ్వు ఇట్లా తెలుగులో హై ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అని అంటే దానికి అర్థం కాదనమాట. సో దానికి అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు కొంచెం వేరే భాషలన్నీ వాడాల్సి వస్తుంది. సో కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. దాన్నే మనం బైనరీ లాంగ్వేజ్ అని పిలుస్తాం అనమాట. సో ఆ బైనరీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, ఇట్లా 0001111100. ఆ భాష అయితే కంప్యూటర్ అర్థమవుతుంది. కానీ మనకు ఆ భాష మాట్లాడటం రాదు కదా, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే మనం 0001111 నేర్చుకోవాలి, లేకపోతే కంప్యూటర్ అన్న తెలుగు నేర్చుకోవాలి. కానీ కంప్యూటర్ కి తెలుగు నేర్పించాలంటే చాలా కష్టం అనమాట. మనం బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా 0001111 అది కూడా చాలా కష్టం అనమాట. సో హియర్ కమ్స్ ది ప్లే ఆఫ్ దిస్ కంపైలర్స్, దాన్ని మనం ట్రాన్స్లేటర్స్ అని అయితే పిలుస్తాం అనమాట. సో అదేం చేస్తుంది అంటే మనకు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటివి ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, సి లాంగ్వేజ్, జావా అని ఉంటారు కదా చాలా, మీరు వాటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం అనమాట. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఆ కంపైలర్స్ లేకపోతే ఇంటర్ప్రిటర్స్ అయితే అంటాం అనమాట. సో అవి అండర్స్టాండ్ చేసుకొని కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేసి కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట మనకి అండ్ దెన్ మన కంప్యూటర్ కి. సో దిస్ ఇస్ లైక్ ఓవరాల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్. సో ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అరే మైక్ ఆన్ చేసుకోరా. ఏడు నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ హాయ్ గైస్, ఇడు ఎన్ఐటి జలంధర్ లో చదువుతున్నాడు. మామా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? మన అరే మైక్ ఆడుంది, మైక్ దగ్గర మాట్లాడరా. కూవా బాగా కూ వచ్చేసిందిరా, ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నప్పుడు మనం ఒక 5 డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే అనుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్ భయా, సెకండ్ ఈజ్ మొబైల్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేసరికి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఫోర్త్ ఈజ్ గేమ్ డెవలప్మెంట్, అండ్ ఫిఫ్త్ ఈజ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు నేను ఒక 5 డిఫరెంట్ స్ట్రీమ్స్ గురించి అయితే మాట్లాడతా. సో ఇవన్నీ మనకు ట్రెండింగ్ లో ఉన్న స్ట్రీమ్స్ అనమాట. సో ఇట్స్ లైక్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో వీటి గురించి మనం అనలైజ్ చేస్తూ అక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు అలా మనం అయితే ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే వద్దాం అనమాట. సో ఇక్కడ 5 స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చెప్తా. సో ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ లో మీరు వెబ్సైట్ చూస్తారు కదా మామూలుగా, వెబ్సైట్ ని బిల్డ్ చేయడం దాని గురించి అయితే ఉంటాం అనమాట. సో వెబ్సైట్ లో మీరు చూసే టెక్స్ట్ ఏదైతే ఉంటారో దాన్ని మనం HTML అని పిలుస్తాం అనమాట. అండ్ ద డిజైన్ అండ్ స్టఫ్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ వెబ్సైట్ ఇస్ కాల్డ్ CSS. ఇప్పుడు మనం వెబ్సైట్స్ లో ఇంటరాక్టివ్నెస్ అనేది పెంచడానికి మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం అనమాట. సో జావా స్క్రిప్ట్ ఒకటేనా భయ్యా అంటే అలానేం లేదు, యూ హ్యావ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్సో విచ్ యూ కెన్ యూస్. బట్ మనకు చాలా మంది డెవలపర్స్ దీని జావా స్క్రిప్ట్ పైన ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కొన్ని టూల్స్, ఫ్రేమ్ వర్క్స్, సొల్యూషన్స్ అన్ని కనిపెట్టారు భయ్యా. సో మనం వాటిని వాడుకొని ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది మొత్తం లైక్ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, కొంచెం లైక్ ఈజీ అయిపోతుంది అన్నట్టుగా. సో చాలా మంది ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో జావా స్క్రిప్ట్ ఈజ్ లైక్ ప్రిఫర్డ్ బై మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్. సో జావా స్క్రిప్ట్ అనుకుంటాం. సో ఆల్సో ఇఫ్ యూ ఆర్ నాట్ డూ మచ్ స్టఫ్ ఇన్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ అని అయితే ఉంటారు భయ్యా. సో బ్యాక్ ఎండ్ ఈజ్ లైక్ వేర్ సర్వర్స్ అండ్ ఆల్, సర్వర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ కి నువ్వు ఒక వీడియో చూడాలని రిక్వెస్ట్ పెడతావు, అదేదో నీకు వీడియో నీకు ప్లే చేస్తుంది, ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ లో అయితే హ్యాండిల్ చేస్తాను, దట్స్ కాల్డ్ యాజ్ లైక్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. దానికి నువ్వు పైథాన్ అయినా వాడచ్చు, జావా స్క్రిప్ట్ అయినా వాడచ్చు, అది నీ ఇష్టం. అండ్ యూ కెన్ యూస్ జావా యాజ్ వెల్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, జావా వాడచ్చు. అండ్ డేటాబేస్ అని ఉంటుంది, ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ చూసుకోండి, యూట్యూబ్ లో ఎంత మంది యూజర్స్ ఉంటారు, ఎంత మంది వీడియోలు చూస్తుంటారు, వాళ్ళ డేటాను మొత్తం హ్యాండిల్ చేయడానికి ప్రాపర్ డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ డేటాబేస్ లో డీల్ చేయడానికి దానికంటే ఒక స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, SQL అని చెప్పేసి. నాట్ జస్ట్ SQL, ఇంకా చాలా ఉంటాయి భయ్యా.
సో జస్ట్ లైక్ గివింగ్ యు అ హోల్ లైక్ బ్రీఫ్ సినారియో అన్నట్టుగా ఎలా వర్క్ అవుతుంది సిస్టమ్ మొత్తం అని చెప్పేసి. సో దిస్ ద హోల్ సీన్. వెబ్ డెవలప్మెంట్ లో నేర్చుకోవాలి అనుకుంటుంటే సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. సో దాట్ ఐల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్ వన్స్ విచ్ యూ కెన్ గో త్రూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ యాప్ డెవలప్మెంట్. సో నువ్వు మొబైల్లో యాప్ డెవలప్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ మన డెవలప్ యాప్స్ ఇన్ ఐఓఎస్, సో యాపిల్ కి సంబంధించి నువ్వు మొబైల్ యాప్ డెవలప్ చేయాలంటే యూ షుడ్ బి లర్నింగ్ స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ నువ్వు ఆండ్రాయిడ్ లో యాప్స్ డెవలప్ చేయాలనుకున్నావు అనుకో, ద మోస్ట్ ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఆర్ లైక్ కోట్లిన్ అండ్ దెన్ జావా. సో అది కాదు, ఇప్పుడు నేను ఒకసారి కోడ్ రాస్తే నాకు ఆండ్రాయిడ్ లో కూడా పనిచేయాలి, ఐఓఎస్ లో కూడా పనిచేయాలి, అట్లా ఉండాలి, అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేను ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అనుకో, సో దేర్ సమ్ ఫ్రేమ్ వర్క్ కాల్డ్ యాజ్ రియాక్ట్ నేటివ్. ఇది మొత్తం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ పైన బేస్ అయింటది అనమాట. సో నువ్వు ఒకసారి కోడ్ రాస్తే దట్ విల్ లైక్ ఫంక్షన్ ఫర్ బోత్ ఐఓఎస్ అండ్ దిస్ ఆండ్రాయిడ్ అట్లా అనమాట. సో ఆల్సో ఇది ఒకటే కాకుండా మనకు డాల్ట్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్, అది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో నువ్వు డాల్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నేర్చుకోవచ్చు. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వచ్చేసరికి మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ దీని గురించి అయితే మాట్లాడదాం. సో డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ తెలిసిందే ఈ చాట్ జీపీటీ అవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు. మిషన్ లెర్నింగ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ మోడల్స్, వీటికి సంబంధించి నువ్వు ఏమైనా నేర్చుకోవాలనుకున్నావు అనుకో, నువ్వు నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, చాలా మంది అయితే ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ ని వాడుతున్నారు అండ్ దేర్ ఇస్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ ఆర్. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్ లోకి వెళ్ళినప్పుడు వాడతాం అనమాట. సో ఓకే జస్ట్ చెప్తున్నా మీకు. సో ఇఫ్ యు వాంట్ గెట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ స్టార్ట్ విత్ పైథాన్ అన్నట్టుగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు గేమ్ డెవలప్మెంట్ ఉండదు. సో గేమ్ డెవలప్మెంట్ ఇట్స్ లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హియర్ టు చూస్ అగైన్. C++ నేర్చుకోవచ్చు, ఇది అన్రియల్ ఇంజిన్ అండ్ క్రైంజన్ లో అయితే వాడతాం అనమాట. లేకపోతే C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఇది మనం యూనిటీ లో అయితే వాడతాం అనమాట. మీరు చూసింటారు మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ మీరు లోడ్ చేస్తున్నప్పుడు పవర్డ్ బై యూనిటీ అట్లా వస్తుంటారు అనమాట. సో దీస్ ఆర్ లైక్ గేమ్ ఇంజిన్స్. సో అవి ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తాయి. సో అవి వాడచ్చు, లేకపోతే ఆబ్వియస్లీ మీరు జావాలో కూడా గేమ్ డెవలప్మెంట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ ని వాడుకొని చిన్నపాటి వెబ్ బేస్డ్ గేమ్స్ ని కూడా డెవలప్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద లైక్ పాసిబుల్ ఆపర్చునిటీస్ అనమాట. లేకపోతే మీరు పైథాన్ ని వాడి కూడా గేమ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చు. లైక్ ద లైక్ ఫ్యూ లైబ్రరీస్ దట్ యూ కెన్ మేక్ యూజ్ ఇన్ పైథాన్, వాటిని వాడి కూడా మనం గేమ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ నౌ కమ్స్ ద లాస్ట్ స్ట్రీమ్, దట్ ఈస్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. సో సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది మొత్తం లైక్ హార్డ్వేర్ లెవెల్ కి సంబంధించి ఉంటుంది అనమాట. సో ఇందులో మనం C++ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వాడతాం, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అండ్ దెన్ రస్ట్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని వాడతాం. నీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఐడియల్ గా నీకు ఏం తెలియదు, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి ఐడియా లేదు అని అంటే సిఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ ఫండమెంటల్ లాంగ్వేజ్ టు స్టార్ట్. నీకు ఆ ఫండమెంటల్స్ అనేటివి స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతాయి అనమాట నువ్వు ఒకవేళ సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తే. సో ఇట్స్ లైక్ బెటర్ స్టార్ట్ విత్ సి. లేకపోతే నేనైతే పర్సనల్ గా నేను పైథాన్ తో స్టార్ట్ చేసా భయ్యా, ఎందుకంటే దట్ హ్యాస్ లైక్ సింప్లర్ సింటాక్స్ లెర్న్, తొందర కొంచెం ఈజీగా అర్థమైపోతుంది అనమాట హౌ థింగ్స్ వర్క్ అని చెప్పేసి. సో ఇట్స్ లైక్ అప్ టు యూ లైక్ వాట్ టు చూస్ ఎగ్జాక్ట్లీ విత్. లేకపోతే వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశానంటే HTML CSS అలా నేర్చుకుంటే అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఐ పర్సనలీ చూస్ పైథాన్ అనమాట. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ అ సజెషన్, ఐ బెటర్ సజెస్ట్ యూ కెన్ గో విత్ సి ఆర్ పైథాన్ యాజ్ లైక్ ఇనిషియల్ గా, దట్ వుడ్ లైక్ బిల్డ్ యూ విత్ గ్రేట్ ఫండమెంటల్స్ అండ్ స్టఫ్. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే అవి ఏదో కొంత కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.